ముఖ్యంగా జలాల్పూర్ గ్రామంలో ఉన్న అతిపెద్ద సమస్య డ్రైనేజ్ ప్రాబ్లం. ఆ డ్రైనేజ్ ప్రాబ్లం కొంచెం ఖర్చు ఎక్కువతో కూడుకున్నది, అయినా కూడా మేము తీరుస్తామని ప్రజలకు హామీచ్చాము. రెండోది ఒకటి శ్మశాన వాటిక, ఇక్కడ ల్యాండ్ కొంచెం అవైలబుల్ లేదు కాబట్టి శ్మశాన వాటిక చాలా ప్రాబ్లమేటిక్ ఉంది. దాన్ని కూడా కొంచెం తర్వాత ల్యాండ్ ఎట్లా ఆక్యుపై చేయాలి కొంచెం మాట్లాడుకొని అదొకటి నిర్మిద్దామని మేము ప్రజలకు చెప్పాము. ఇంకోటి ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే, ఒక 60-70 ఏళ్ళ నుంచి మా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ సాగు చేసుకుంటారు. ఆ సాగు చేసుకున్న దానికి ఇంతవరకు గవర్నమెంట్ చేసినటువంటి పట్టాలు రాలేదు. ఒక 20-25 సంది పోరాడుతాడు, కొంచెం మంత్రి లెవెల్లో కొంచెం పోరాడి ఆ పట్టాలు ఇప్పిద్దాన్ని కృషి చేస్తామని జనాలకు చెప్పాము. ఇంకొక సమస్య ఏంటంటే రోడ్లు ప్రాబ్లం. రోడ్లు కొంచెం రోడ్లు సీసీ రోడ్లు అని కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయి, మేము రాగానే బ్యాలెన్స్ మొత్తం పూర్తి చేస్తామని ఆశిస్తాం. వారు చెప్పినట్టు రోడ్స్ ఒకటి, ఫిల్టర్స్ ఒకటి, శ్మశాన వాటిక ఇవే చెప్పారు. డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి, అది డ్రైనేజ్ అయితే చాలా అసలు విపరీతంగా ఉంది, స్మెల్ అయితే ఇట్లా వస్తుంది. ఇప్పటివరకు అయితే మాకు తెలీదు, ఇప్పుడు వచ్చాము, గవర్నమెంట్ నుంచి ఎంతవరకు తీసుకురాగలుగుతామో అంతవరకు అయితే ప్రయత్నం చేస్తాం. సుభాష్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ మనకు గ్రామ సంబంధించిన నాయకులు. ఈ సమస్య అంటే మా దగ్గర డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది, డ్రైనేజ్ ఉంటే కానీ యూత్ బిల్డింగ్లు కొన్ని కావాలి. అదేవిధంగా రైతు గారు మాట ఇచ్చారు, మాట ఇచ్చి మంత్రి దగ్గర కానీ ఎమ్మెల్యే దగ్గర కానీ తీసుకుపోయి చేపిస్తాం యూత్ బిల్డింగ్ల కోసం కానీ ఏదన్నా కష్టపడి చేద్దామని అనుకున్నాం. అలాగే అని చెప్పేసి మేము యూత్ పిల్లలందరం కలిసి రజిత గారికి మద్దతు ఇస్తున్నాము.